ఎన్నో రోజులు ఆలోచించి ఒక పథకం తయారు చేశాను, కానీ ఆ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇంతకీ వాడెవడో తెలుసుకున్నావా? తెలుసుకోవడమే కాదు, ముందు ముందు మన గడ్డు రాకుండా వాడిని నామరూపం లేకుండా చేస్తాను. శభాష్ రాఖ, నువ్వంటేమిటో వాడికి రుచి చూపించకపోతే మన వ్యాపారమే దెబ్బతిడు. చూస్తూ ఈ రాఖ కన్నెత్తి చూస్తే వాడు మతైపోతుంది. ఈ చిన్న దొంగతనాలు చేస్తే ఎప్పుడు మనం పెద్దవాళ్ళం అయ్యేది పీకు. అందుకే నేను ఒక పెద్ద ఎత్తు వేశాను. ఏమిటి? రత్నగిరి గ్రామదేవత ఆలయంలో అమ్మవారి విగ్రహం తల మీద పచ్చ కెంపులు పొదిగిన బంగారు కిరీటం. రత్నగిరి గ్రామదేవత ఆలయం కిరీటం. సరే, ఆ బంగారు కిరీటంలో పచ్చ విలువ ఎన్నో లక్షలు. అది మన చేతికిన్నాడు. చాలు, వారం రోజులు తిరగకుండానే అది నీ చేతిలో ఉంటుంది. నాకు తెలుసు, రాఖ మాటిచ్చాడంటే తప్పడు. అది నువ్వు సాధించగలిగిన నాడు అందులో సగం నీకు సగం నాకు.
ముందు మర్యాదగా అమ్మాయిని వదలు. ప్రాణాల మీద ఆశ ఉంటే వచ్చిందని వెళ్ళాం. వెళ్ళకపోతే జరిగింది చాలా, ఇక బుద్ధిగా వెళ్ళండి. సమయానికి దేవుళ్లాగా వచ్చి నన్ను కాపాడారు. అది సరే గాని ఆ దుర్మార్గుల చేతుల్లో నువ్వెలా పడ్డావు? ఈ ప్రాంతంలో న్యాయం కోసం పోరాడి నా పట్టం చంపాలనొచ్చారు. ఆయన దొరకపోతే జాడ చెప్పమని నన్ను హింసిస్తున్నారు. అందుకేగా దుర్మార్గులు తగిన శాస్తి అనుభవించారు. పద, ఇంటి వరకు వదిలొస్తాను. ఏం జరిగిందమ్మా? ఏం జరిగిందో తర్వాత చెప్పొచ్చు. పొద్దుననగా వెళ్ళి ఇప్పుడే రావడం. అయ్యో, ఒళ్ళంతా గాయాలేమిటి? ఈ మాత్రం దానికి అంత గాబరా ఎందుకమ్మా? ఈ మాత్రం అంటావేమిటి? అలా నెత్తురు కారుతూ ఉంటా. పిచ్చి అమ్మ, గాయం అయితే నెత్తురు రాక నీళ్ళు వస్తాయా? అదిగో ఆ పెంకి సమాధానమే వద్దు. ఒక ప్రక్క తల్లి ప్రాణం తల్లడిల్లిపోతుంటే నువ్వెప్పుడు అంతేనమ్మా. చూడమ్మా, నీలు అమ్మ నీ మీదే ప్రాణం పెట్టుకుని బ్రతుకుతుంది. కన్న బిడ్డకేమన్నా అయితే తల్లి పడే బాధ నీకు ఇప్పుడు తెలియదు. అసలు ఏం జరిగిందమ్మా? ఏం లేదు బాబా, కొండ సరస్సులో స్నానం చేస్తూ ఉంటే మొసలి పట్టుకుంది. మొసలి? అవునమ్మా, ఒకే పోటీతో తెచ్చింది. మన ఊరు ఏటిలో మొసళ్ళు, కొండల్లో బందిపోట్లు పోతే గాని ఈ రత్నగిరి బాగుపడదు. సభాష్, నేను నా శ్రమ వృధా పోలేదు. ఈరోజు నాకు ఎంత గర్వంగా ఉందో తెలుసా? అంతా నీ చలవే బాబా. నాదేముందమ్మా? అలా అనకండి, మా కోసం ఎంత త్యాగం చేశారో, ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కోటి జన్మలు ఎత్తినా మీ రుణం తీర్చుకోలేను. ఇదిగో లక్ష్మి, నువ్వు ఎక్కువగా పొగిడావంటే నేను అసలు ఇంటికే రాను. బాబా, నువ్వు రాకపోతే నేనే ఎత్తుకొచ్చి కూర్చోబెడతా. నువ్వు అన్నంత పని చేస్తావు. బయట ఏదో గలభ జరుగుతుంది, వెళ్ళొస్తాను. ఏమండి మీ శిష్యురాలు? నా పాలిటి పిల్ల కాదు, పిడిగి కూర్చుంది. కాదు సర్దార్జీ, పదును తేలుతుంది. పదునుకు మించిన కోర్కెలు కూడా పుడతాయి. తీర్చేందుకు నేనున్నానుగా. కాదు రజని, నా ఆలోచనలన్నీ ఇప్పుడు ఆ కిరీటం చుట్టూ తిరుగుతున్నాయి. దాన్ని ఎలాగైనా సాధించాలి, భీకుకిచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అదెంత పని సర్దార్జీ, చీటికలో తెస్తాను. మీరు మనండి సర్దార్, నిమిషంలో ఆ కిరీటం మేము నమ్మకంతోనే రైలు దోపిడిలో మనం దెబ్బతిన్నాం. ఇక ముందు మనం వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి. మంగు, జంగు, మీరందరూ కూడా జాగ్రత్తగా వినండి. రేపు రాత్రి కిరీటం కోసం మనం గుడి మీద దాడి చేస్తాం. అందుకు నీ సహాయం కావాలి. నా సహాయమా? అవును, రత్నగిరి నడివీసులోను నాట్యం చేయాలి. నీ నాట్యం చూడడానికి జనమంతా నీ చుట్టూ మూగుతారు. 10 క్షణాల్లో ఆ కిరీటం నా చేతిలో ఉంటుంది. ఎలా ఉంది నా ప్లాన్? ఓ అద్భుతం సర్దార్జీ, నీ మాటకు ఎదురు లేదు, నాటకు తిరుగులేదు. ఎందుకు? మా హోటల్లో తాగటానికి వచ్చేవాళ్ళు మైకంలో ఏ అఘాయిత్యం చేయకుండా ఉండటానికి నిర్ణయం చేశాం.
మీరు వెళ్ళేటప్పుడు మళ్ళీ మీ పిస్టల్ మీకు ఇస్తాం. కాసుకో కాసుకో, కొంచెం కూడా పోతే పండ కాసుకో రాజా, కాసుకో దోసుకో, సంచులు దోసుకో, కాసులు కాసుకో, కాసుకో రాజా, వేసుకో వేసుకో. పడింది ఆరు కాదు నాలుగు. కాదు ఆరు. నాలుగు మీరందరూ చెప్పండి. పడింది ఆరు కాదు నాలుగు. ఏమిటి అన్యాయం? అక్కడ పడింది నాలుగు కాదు ఆరు. ఈ రాత్రికే వెళ్ళండి.
తెల్లవారేసరికి వాడి శవాన్ని నాకు చూపించాలి. నిద్రపోతున్న సింహాన్ని రెచ్చగొట్టావురా. నేను 4 అంటే 4, 3 అంటే 3. Thank you.
అమ్మవారి గుళ్ళ దొంగలు పడి కిరీటం ఎత్తుకుపోయారు. అయితే పద నాది. అయితే నువ్వు వాళ్ళని చూసావు కదా, ఎంతమంది వచ్చారు, ఎలా ఉన్నారు? నలుగురు, అందులో ఒకటి కన్ను గాయం, ఒక గుర్రాన్ని గుర్తు కూడా వేశారు. చాలు, ఆ కీటం ఎక్కడున్నా తెచ్చి దేవికి పెట్టకపోతే నా పేరు నీలే కాదు. నీకోసం మోహిని వచ్చింది. మోహిని వచ్చిందా? ఎక్కడుంది? అదిగో ఆ కనిపించే హోటల్లో ఉంది. అయితే ఈ కిరీటాన్ని మీకు ఇచ్చి డబ్బు తీసుకురండి. అలాగే అంతవరకు నేను ఇక్కడే ఉంటాను. పదండి. నువ్వైనా ఈ హోటల్కి యజమాని? వాడు అధికారి. బయట ఉన్న గుర్ర యజమాని ఎవరు? ఆలోచన నీకెందుకు? ఎందుక ఇప్పుడు చెప్పు, ఎక్కడ వాడు? అక్కడ పడిగదులో. ఇప్పుడైనా నా వద్ద లేదు.
భీకు అతను పంపించాడు. ఎవరా భీకు? ఎక్కడ ఉంటా? కనకపురి. ఇందులో ఏదైనా మోసం జరిగిందా? నీకు చావు తప్పదు. మర్యాదగా కిరీటం ఇవ్వండి. ధైర్యం ఉంటే తీసుకో. Stop.
ఆ కిరీటం ఎక్కడ? చెప్పుకోవటానికి నీకన్నా నాకెవరున్నారు తల్లి? నీ కాలు ఎలా పోయింది బాబాయ్? మతి, ఆ విషయం అడగద్దు. అది అది ఒక పీడకాల. అవునులే బాబాయ్, నేను నీ కన్న బిడ్డనైతేగా నువ్వు చెప్పడానికి. మతి, అలా అనకమ్మా. నిన్ను చూసుకునే బ్రతుకుతున్నాను. నువ్వు కళ్ళు తెరవకముందే మీ అమ్మ నాన్న పోతే నా ఆరో ప్రాణంగా పెంచుకున్నానమ్మా. మరైతే ఎన్నిసార్లు అడిగినా నిజం చెప్పవెందుకు బాబాయ్? చెబుతానమ్మా, ఇంతకాలం నా హృదయంలో ఆరని అగ్నిగా దగిస్తున్న విషయం చెబుతానమ్మా. అవి యవ్వనం బుసకొడుతున్న రోజులు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఆమె కూడా తన హృదయం నాకు ఇచ్చింది. ఇద్దరం ఏటి ఒడ్డున కలుసుకుని భవిష్యత్తును గురించి బంగారు కలలు కన్నాం. ఆ రోజు దొంగ, ఎంత దూరం పారిపోదాం అనుకున్నావు? నీకు అందనంత దూరం. వద్దు లక్ష్మి, ఆ మాట అనకు. నువ్వు లేకుండా, నిన్ను చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేను. ఇప్పుడు కాదు. పిచ్చిది, కోపం వచ్చిందా? ఏనాడు నీదైంది ఈ మనసు, కొద్ది రోజుల్లో
శరీరం కూడా నీదే కాబోతుంది. అమ్మా నాన్న ఆశీర్వదించాక అప్పుడు నీ ఇష్టం. అంతవరకు లక్ష్మి, ఆ రోజు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటాను. నా స్నేహితుడు రాక నా కోసం ఎదురు చూస్తుంటాడు. మరి నేను వెళ్ళి రానా? మళ్ళీ ఎప్పుడు? రేపు ఇక్కడే. వస్తున్నా జై. ఆలస్యం అయింది కాదు? నాకు తెలుసు జై, నీ బాధ నేను అర్థం చేసుకున్నాను. పద. నేను చాలా అదృష్టవంతుణ్ణి. ఎందుకని? నీ వంటి ప్రాణ స్నేహితుణ్ణి, నా ఆరాధ్య దైవం లక్ష్మిని పొందగలిగినందుకు. అవును జై, నిజంగా లక్ష్మి ఏ మహారాజుల ఇళ్లలోనూ ఉండవలసింది. నిజం రాక, నా లక్ష్మిని నా కళ్ళల్లో పెట్టుకుంటాను, నా గుండెల్లో దాచుకుంటాను. ఏమైంది? కత్తి అక్కడ మర్చిపోయిచ్చాను. పద, వెళదాం. వద్దు, నువ్వు మళ్ళీ లక్ష్మి చూసావంటే అక్కడి నుంచి కదలవు. నువ్వు వెళ్ళు, నేను వెళ్ళి తీసుకొస్తాను కత్తి. ఆ మలుపులో ఉంటాను, త్వరగా రా. అలాగే, తొందరగా తీసుకొస్తాను వెళ్ళి. జై వచ్చాడే. నీ కోసం నేను వచ్చాను.
ఉన్న గాత రాఖ అత్యాచారానికి బలి అయిపోయిన లక్ష్మి మీద ప్రకృతి కూడా పగపట్టింది. ఆమె గర్భవతి అయింది. ఆనాటి నుండి లక్ష్మిని నా చెల్లెలుగా చూసుకుంటున్నా. లక్ష్మి జీవితాన్ని సర్వనాశనం చేసిన రాఖ మీద ఎప్పటికైనా కసి తీర్చుకోవాలి. అందుకే నీలును అన్ని విద్యల్లోనూ ప్రవీణురాల్ని చేశాను. నా పగ చల్లారే సమయం ఎక్కువ దూరంలో లేదు. ఆ తరువాత ఇన్నాళ్ళు ఎంత బాధ నీ మనసులో దాచుకున్నావు బాబాయ్. ఆ గాయాన్ని రేపి నీ మనసు అంతిపాడు చేశాను. నన్ను క్షమించు బాబాయ్. లేదు తల్లి, లేదు. ఈ రహస్యం నాకు లక్ష్మికి తప్ప మరో వ్యక్తికి తెలియదు. నువ్వు కూడా ఎవరికి చెప్పరని నాకు మాటవు తల్లి. ముఖ్యంగా నీలుకు తెలియకూడదు. అలాగే బాబాయ్, రా బాబాయ్ అన్నం తిందువు గాని. ఎప్పుడు నీకు నీడలా తోడుగా ఉందామని. నాకు ఎవరి సహాయం అక్కర్లేదు. నీలు, అన్ని సమయాలు మనవి కావు. ఆ బందిపోటు ముఠ పచ్చి నెత్తురు తాగే క్రూరులు. వాళ్ళు పచ్చి నెత్తురు తాగితే నేను వాళ్ల వెచ్చని రక్తం పీలుస్తా. సరే, ఇంతకీ ఆ కిరీటం విషయం. అది నీకు అనవసరం. నీలు, అమ్మవారి విషయం అందరికీ అవసరమే. అంత అవసరమైతే రేపు గుళ్ళోకి వచ్చి చూడు. సరే పదా, నీ వెంటే వస్తా. ఎందుకు దిగావు? దాహం వేసింది, దిగాను. అది కూడా నీకు చెప్పాలా? సరే పదా, నేను వస్తాను. నేను 4 అంటే 4, 3 అంటే 3. కాదనడానికి నువ్వెవడ్రా? ఆ రోజు నా ఎముకలు చిదగొట్టావు. ఈ రోజు నీ పని 4 అంటే 4, 3 అంటే 3 రా. రేయ్, పిరికి పందలా వెనక నుంచి వలవేయడం కాదురా. దిగరాని ఎంత తెలుస్తాను. నేను 4 అంటే 4, 3 అంటే 3 ఇప్పుడైనా తెలుసుకున్నావా? ఒక్కడే అనుకుంటే జంట కాదు.
భీకు. రాజా, ఎందుకు చేశావు ఇంత మోసం? భీకు! నేహంలో మోసం ఒకప్పుడు చేశా, కానీ నీ విషయంలో మాత్రం ఇంతవరకు చేయలేదు, ఇక ముందు కూడా చేయడే రాక. మాట దొరక, నీ స్నేహం అర్థమైంది. కిరీటం ఇచ్చి 5 లక్షలు తీసుకున్నా, మళ్ళీ నువ్వే ఒక అమ్మాయిని పంపి ఆ కిరీటాన్ని కాజి. ఏమున్నావు అనేది, నేను కష్టపడి సాధించిన కిరీటానికి డబ్బు ఉన్నది సరికదా? దాన్ని నీ దగ్గరకు తీసుకొచ్చిన నా మనుషులు ఏమయ్యారో సంజాషి చెప్పాల్సింది కూడా నువ్వే. అబద్ధాలాడి తప్పించుకోలేవు రాక. ఒక్కటి గుర్తుపెట్టుకో, ఈ డీకు దేనైనా సహిస్తాడు, కానీ మోసం మాత్రం సహించలేడు. డీకు! నేను అదే చెప్తున్నాను. రాక మాట కట్టుబడే వ్యక్తి, జరిగింది ఏమిటో వివరం కాదు. ఇంతకీ ఆ కిరీటం ఏది? నీకే పంపా. పంపావు, కానీ నీ మనుషులు డబ్బు తీసుకెళ్ళగానే ఆ పిల్ల వచ్చి. పిల్ల? ఇందులో ఏదో మోసం జరిగింది. ఎవరా పిల్ల? అది పిల్ల కాదు, పిడుగు. బహుశా రత్నగిరి నుంచి వచ్చి ఉంటుంది. పద భీకు, ఆ సంగతి ఏదో ఇప్పుడే తెలుసుకుందాం. పద. నీ ఆయు మూడిందిరా, నోరు మూయిరా బేట. ఏ ప్యారి, ఆ దద్దమ్మ వెంట పడితే నీకేం వస్తుంది? ఒక్కసారి కన్నెత్తి నన్ను చూశావంటే అబ్బా గంగు, 4 అంటే 4 అవుతుంది, 3 అంటే 3 అవుతుంది. పెద్ద మగాడిలాగా. నేను నీ దాన్ని కావాలంటే నాతో పందెం కట్టాలి. పందెమా? నువ్వు నాకంటే వీరుడు అని ముందు నాకు నమ్మకం కలగాలి. నిన్ను పందెం గెలిచిన తర్వాత. తర్వాత? గోరి చెప్పు, ఏంటి పందెం? ఈ పండు నా తల మీద పెట్టుకుంటాను, తలకి తగలకుండా ఈ పండు కొట్టాలి. పెట్టుగా, బాగా పెట్టుగా పండు. ఇప్పుడు చూస్తావుగా నా గురి, ఇదిగో నేను 4 అంటే 4, 3 అంటే 3. కొట్టు. నన్నే మోసం చేస్తావు, నా సంగతి నీకు తెలియదు. నేను 4 అంటే 4, 3 అంటే 3. అయ్యో, ఈ రోజు పంటరా? అయ్యో, అయ్యో, అమ్మా.
చూపిస్తాను నా తడాగా. అయ్యో గంగు, ఏమిటిది? ఎవరు చేశారు ఈ పని? చావోయే వాళ్ళు. ఎవరు వాళ్ళు? చెప్తాను. వాళ్ళ దగ్గర నుండి కిరీటం తెచ్చానని. కిరీటమా? ఎవరి దగ్గర? నీళ్ళు, దాని జతగాడు ఒకడు ఉన్నాడు. వాళ్ళిద్దరిని చిత్రవద చేస్తే కానీ నాకు తృప్తిగా ఉండదు. గంగు, ఆ అమ్మాయి ఎక్కడుందో మాకు చూపిస్తావా? చూపిస్తాను. ముందు నేను దాని తనివి తీర అనుభవించి ఆ తర్వాత ముక్కలు ముక్కలుగా నరికి కాకులకు వేస్తాను. నేను నాలుగంటే నాలుగు, మూడంటే మూడు అని తెలియదు. అనవసరంగా వాగ్చే ప్రయోజనం ఏంటి? ముందు ఎక్కడుందో చూపించు. పద పద. అమర్, ఈ చలిగాలికి మన ఒంటరితనానికి నీకే అనిపిస్తుంది? తోడు కావాలని మాత్రం నేను అన్నా. ఎదుటి వాళ్ళ మనసు తెలియంది తోడు కావాలనుకోవడం అంత మంచిది కాదు. నా మనసు మా అమ్మకే తెలియదు, అందుకే ఇది పిల్ల కాదు పిడుగు అంటుంది. మీ అమ్మన్న మాటలో తప్పే ఉంది, నువ్వు నిజంగా పిడుగువే. అవును, దుర్మార్గులకు పిడుగుని కాదు, మంచి వాళ్లకు మాత్రం ప్రాణం ఇస్తాను. నీలాంటి మంచివారు నాకు తోడు ఉంటే. నీకు గాలి తోడైనట్టుంటుంది అవునా? కాదు. మరి దేనికో ఏదో తోడైనట్టుంటుంది. నీరు వాన తగ్గినట్టుంది, ఇక మనం బయలుదేరుతామా? ఎలా లేను. సరే, నేను కళ్ళు మూసుకుంటాను, నువ్వు లేచి బట్టలు తీసుకో. వచ్చారా? మీరు రాకపోతే ఊరాజుకు సర్దామని వచ్చేట్టుకున్నాను. కిరీటం తెచ్చారా? తీసుకొచ్చాం. ఇంకెందుకు ఆలస్యం? గుడికి వెళ్దాం పదండి. వెళ్తాం కానీ నేను వచ్చినట్టు అమ్మతో చెప్పు. ఓ, అమ్మతారే కాదు, ఊరంతా చెప్తాను. గంగు లక్ష్మిని చంపేశారు. లక్ష్మిని చంపేశారా?
నాకు నీ గురుదక్షిణ కావాలమ్మా. ఏమిటి బాబాది? చెప్పు బాబా చెప్పు. అది ఏదైనా సరే తెచ్చి నీ కాళ్ళ ముందు పడేస్తాను. చెప్పు బాబా చెప్పు. నీ తల్లిని చంపిన వాళ్ళు తనలు కావాలి. ఎవరు వాళ్ళు? వాళ్ళు రాక బీకు గంగు. ఎక్కడ ఉంటారు చెప్పు బాబా చెప్పు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? క్రూర మృగాలకి అంతకులకి ఒక చోట ఉంటూ స్థిరంగా ఉండదు. ఆ విషయం నువ్వే తెలుసుకోవాలి. నా తల్లిని చంపిన వాళ్ళని చిత్రవద చేసే వరకు నేను నిద్రపోను. నేను నిద్రపోను. ఈ పవిత్ర యజ్ఞంలో నేను నీకు సహాయంగా ఉంటాను. వద్దు అమ్మాయి, ఇది నా సొంత విషయం. నేనే ఒంటరిగా సాధిస్తాను. అలా కాని రోజు నా ప్రాణమైనా ఇస్తాను. నీలు, పోనీ నీలు, నేనైనా వద్దు. ఎవరైనా సరే నిన్ను ఒంటరిగా వెళ్ళలేవను. చావు బ్రతుకు నీతోటే. Thank you.
నన్ను అందరూ పిచ్చిది అంటారు, నువ్వు అంటావా? చెప్పు 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 చెప్పు. అది సరే, మీదేమురు? మళ్ళీ అడుగు. మళ్ళీ అడుగా? అడుగుతున్నానుగా. మళ్ళీ అడుగు. ఇంతకీ మీ ఊరు పేరు మళ్ళీ అడుగా? సరిపోయింది. సరే గాని ఈ రాత్రికి ఇక్కడే పడుకో, రేపు పొద్దున్నే నేను తీసుకెళ్లి మీ ఊళ్ళో వదిలేసి పెడతాను, సరేనా? భలే భలే భలే. పడుకో ఇక్కడ. నువ్వు పడుకో. నేను పడుకోకూడదు, నువ్వు పడుకో. ఏయ్ పడుకో. ప్రగల్భాలు పలికావే, పెద్దమ్మలా పడుకున్నావా? తమ్ముట్టలే, మంచి నిద్ర పాడు చేశాడు ఎవరను? ఇవాళ శుక్రవారం మా గురువు ఎవరిని చంపరో పాప. ధైర్యం ఉంటే తుపాకీ తీసుకో, లేకపోతే చేతగా నొప్పుకో. లేలే పోరా, నీకోసం తుపాకీ కూడా తీయాలా? వీళ్ళని ఎవరు పంపారో తెలుసుకుందాం. నోటి నుండి చెప్పిస్తాను.
చెప్పవు ఆఖరిసారిగా అవకాశం చెప్పను లేదా నీ కంటి ముందే నీ బిడ్డను చెప్పండి ఆ బంగారం ఎక్కడ దాచారో చెప్పండి శశి నీకేం భయం లేదు నువ్వు వెళ్ళి కనిచి చెప్పను చెప్పవు చెప్పను చంపేశారు గంగు నువ్వు మనిషివి కాదురా రాక్షసుడివి ఈ గంగుతో ఆటంటే నిప్పుతో చెలగాడు ఇప్పటికైనా చెప్పు ఆ బంగారం ఎక్కడ దాచిపెట్టి చెప్పను చెప్పవు నే చెప్పరా రే ఈ గంగు నాలుగంటే నాలుగు నేను మూడంటే మూడు ఓ నువ్వా సమయానికి వచ్చాం ఆనాడు మోసం చేసి తప్పించుకుందాం కానీ ఈనాడు మోసం చేసి తప్పించుకోలేదు మీ అమ్మకు పట్టిన గతి నీకు నేను నాలుగంటే నాలుగే మూడంటే మూడే
రోజు నా తల్లిని క్రూరంగా చంపావు. నీ వంటి వాణ్ణి బ్రతకనిస్తే ఈ ప్రపంచంలో మంచినంత కాల్చి పారేస్తావు. నువ్వు చావాలి. Thank you.
ఇది నీలు పనే ఉంటుంది. భీకు దగ్గరికి వెళ్ళి ఉండాలి. బయట బోర్డు చూడలే, మూసేసా. నేను వినోదానికి రాలేదు. ఓహో, ఓ విహారానికి వచ్చారా? మీ యజమాని అంత తేల్చడానికి మహాబహులే తేల్చలేకపోయారు. ఆడదాని నువ్వెంత? మర్యాదగా చెప్పు, ఎక్కడ భీకు? విషయం అంత తేలిగ్గా తప్పకూడదు. లాభం లేదు. ఇప్పుడు కూడా ఊహం అంటే ఈసారి నువ్వు లెక్క పెట్టేది నాణాలుగా. దీంట్లో ఉన్న గుళ్ళు చెప్తా చెప్తా. 20 కోసుల దూరంలో నల్ల కొండ, ఎర్ర కోటల మధ్యన ఉన్న సింహపురిలో. నాకు గది కావాలి. గదులు ఖాళీ లేవు. లేదంటే చేయించు. ఏమిటి నీ దౌర్జన్యం? గదులు ఖాళీ లేవు. లేదా? ఇప్పుడు ఈ గది ఖాళీ. అందులో మనుషులు ఉన్నారు. ఇక మీదట ఎవరు ఉండరు. అది పిల్ల కాదండి, అది పిరిగండి. నాకు లెక్క చూసి ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతాను. మీరు ఉండండి. నేను వెళ్ళిపోతానండి. మీరు ఉండండి. నేను వెళ్ళిపోతానండి. చూస్తుంటే నీ ఆగడం మరీ ఎక్కువ అవుతుంది. నీ అంత చేసేదాన్ని ఇక్కడి నుంచి కదలం. ఎక్కడ
సావును వెతుక్కుంటూ వచ్చావా? కాదు, కత్తి తీర నిన్ను చంపడానికి. నన్న ఎందుకు? నా తల్లిని క్రూరంగా చంపినందుకు. అది నువ్వు చేసిన మోసానికి ప్రతీకారం. అందుకు ప్రతిఫలం అనుభవించబోతున్నా. సావుకి సిద్ధంగా ఉండు. నాక సావా? దానికి నన్ను చూస్తేనే భయం. చావాల్సింది చచ్చేది నువ్వు. అది నీ తల కాదు. రెండు
చుట్ట కాల్చుకుంటావా? దెబ్బతో నీకు చావు ఖాయం. అమాయకురాలైన నా తల్లిని నిర్దయగా చిత్రవధ చేశావు. నిన్ను వదలను, నిన్ను వదలను.
వాళ్ళు మా పాలిట రాక్షసులు. రాఖ అనే బందిపోటు దొంగల నాయకుడు ఒకడు ఉన్నాడు. వీళ్ళంతా వాడి ముఠాలోని మనుషులు. వీళ్ళందరూ ఎక్కడుంటున్నారో తెలుసా? ఇక్కడికి 10 కోసల దూరంలో ఒక కొండ ఉంది, అక్కడ ఉంటున్నారు. రతన్ రా, వీళ్ళంతా తేలుద్దాం.
బల్లె ఉంటూ మనం చేసే ప్రతి పనికి అడ్డు వస్తున్న ఆమర వీడే సర్దా. సహబాష్ ముందు వీడంతుంది అత్తది ముందు దెబ్బ నాది తీసుకొని కచ్చి. ఇదెందుకో తెలుసా? తెలుసు. ఆడదానివని కనికరించి నిన్ను ఆనాడు చంపకుండా వదిలినందుకు. నువ్వు ఈ రాఖాగాడి మనిషివని నాకు ఆనాడే తెలుసుంటే నిన్ను మళ్ళీ ఇక్కడికి రాకుండా చేసేవాడిని. నీచులకు చేసే ఉపకారం కూడా ఒక్కొక్కసారి అపకారంగానే పరిణమిస్తుంది. రజని, వీడు ఒక్కసారిగా తాగకూడదు రజని. ప్రతికొండగానే నరకం చూసి గెలగలా కొట్టుకుంటావా? వీడు తగిన ఏర్పాటు చేస్తాను. వీడి అంతిమ యాత్ర అక్షణంగా జరిగిస్తాను. ఈ రాకా మనుషుల నుంచి అంత తేలిగ్గా తప్పించుకోలేవు. ఓహో, మీరు రాకా ముఠా వాళ్లను మాట. ఇప్పుడు ఏం కావాలి? చంపుతానన్న నీరు ఇదిగో సర్దా. అంత పెద్ద ప్రతిజ్ఞ చేసిన దానివి ఎంత భయంకరంగా ఉంటావు అనుకున్నాను. నిన్ను చూస్తుంటే ఎందుకో నాకు జాలి వేస్తుంది. నాకే తెలియటం లేదు, ఆడపిల్లవు అంత ప్రతిజ్ఞ చేయకూడదు. పిల్లను కాదురా, నీ పాలిటి పిడుగు. నా ముందు ఇలా మాట్లాడగలిగిన నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నా. చేతగాని ప్రతిజ్ఞలు చేసి చావుకొని తెచ్చుకో. అసలు ఎందుకు చేశావు ఈ ప్రతిజ్ఞ? ఘోరంగా నా తల్లిని చంపినందుకు. నిన్ను కూడా అంత క్రూరంగా చంపడానికి వచ్చాను. చావడానికి వచ్చి చంపుతానని బెదిరిస్తే ఫలితం ఏంటో తెలుసా? తెలుసు. చంపేది నేను, చచ్చేది నువ్వు. ఆ విషయం తెలిసేది నేను, నువ్వుగా దీన్ని కూడా తీసుకెళ్లి వాళ్ళతో పాటు కట్టే తీసుకురా. బాగా పెడుతుంది. పగపగమండే ఈ మంటల్లో నా శత్రువులు మాడి మచ్చయిపోవాలి. అమ్మా, నీ చావు కళ్ళారా చూడాలని ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్నా. నా కోరిక ఈనాడు నెరవేరుతుంది. ఈ మంటల్లో నువ్వు కొంచెం కొంచెంగా కాలి దిక్కులేని తాగుతొస్తుంటే నేను చూసి ఆనందించే సమయం ఇప్పుడు వచ్చింది. రాకా, నన్ను చంపినంత మాత్రాన ప్రపంచాన్ని జయించాలని మాత్రం విరవేగం. మంచికి సమాధి కట్టాలని ప్రయత్నించిన దుర్మార్గులందరికీ చివరికి ఏ గతి పట్టిందో నీకు అదే గతి పడుతుంది. ఇది మాత్రం నిజం. నీలు, నీ శక్తికి మించిన ప్రతిజ్ఞ నిన్ను నిలువున దహించబోతుంది. నువ్వు ఈ మంటల్లో కాలుతూ ఉంటే నా కడుపు మంట చల్లారుతుంది. రాకా, నన్ను కాలుస్తావు గాని నిజాన్ని మాత్రం కాల్చలేవు. ఆ నిజం నిప్పై ఒక రోజున నిన్ను సమూలంగా తగించి వేస్తుంది. అరే రాకా, ఇలా రారా. ఏమిట్రా కూర్చావు? పిల్లి నాయ, పిల్లికి కూడా సమయం వస్తే పులవుతుందిరా. Yeah.
ఆ దుర్మార్గుడు తప్పించి పోకూడదు. లోనికి వాడి మనుషులు రాకుండా నేను చూసుకుంటాను. మీరు వెళ్ళి వాడి అంతు తేల్చండి. వెళ్ళండి వెళ్ళండి. మీ సంతాలు చేస్తే ఆఖరి పోరాటం వాళ్ళందరికీ ఇక్కడే గోలీలు కట్టి నా పేరు అందుకుంటా. త్వరగా అందరూ పండి.
నిన్న క్షమించడమా? ప్రపంచంలో ఏ వస్తువైతే దొరకదో అటువంటి తల్లి ప్రేమకు నన్ను దూరం చేశావు. నా జీవితంలో నిప్పులు చెరిగిన నువ్వు కావాల్సింది. సభాష్ నీదు, ఈ రోజున నా ప్రతిజ్ఞ నెరవేరింది. ఇన్ని సంవత్సరాల శ్రమ ఫలించింది. అవును, నేనే రాక. నిన్ను కాల్చిన ఈ నీరు ఎవరో తెలుసా? ఎవరు? నీ కన్న కూతురు. నా కూతురా? అవును, నీ కూతురే. ఆ రోజు నా లక్ష్మిని బలవంతంగా చరిచావు. నీ పాపానికి ఫలితంగా లక్ష్మికి పుట్టిన బిడ్డ ఈ నీలు. బాబా, బాబా, చెప్పు బాబా, చెప్పు. రాక నా తండ్రియా, రాక నా తండ్రియా, చెప్పు బాబా, చెప్పు. అవునమ్మా, అవునమ్మా, రాక నీ తండ్రి అమ్మా. బాబా, అమ్మా, నేను అమ్మా, నేను. నువ్వు నా కన్న కూతురు. కన్న కూతురు జీవితంతోనే చెలగాటమాట దుర్మార్గుడినమ్మా. నన్న భగవంతుడు కూడా క్షమించడమ్మా. నీలు నా కూతురని ముందే తెలుసు. నా కళ్ళలో పెట్టుకు పెంచుకుని లక్ష్మికి చేసిన అన్యాయానికి ప్రాయశ్చితం చేస్తూ ఉండేవాడు. నన్ను క్షమించు చెయ్యి. అమ్మా, నేను, అమ్మా, నేను నా అవసాన దశలో ఒకే ఒక కోరిక తీర్చమ్మా. నన్ను మనస్ఫూర్తిగా ఒక్కసారి నాన్న అని పిలువమ్మా. నేను సంతోషంగా చచ్చిపోతానమ్మా. నాన్న, అమ్మా, అమ్మా, నాన్న. కావుడా కావుడా